బ్యాక్ హైదరాబాద్ హయత్ నగర్ లో యువతిపై అత్యాచారం చేశారు కొంతమంది దుండగులు నోట్లో టవల్ కుక్కి రేప్ దారుణానికి ఒడిగట్టారు దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసులు మీడియాకి అందిస్తున్నారు లైవ్ చూద్దాం వ్యక్తుల్ని ఇవాల అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు మాదగోని ప్రసాద్ సిద్ధగోని శివ శివకుమార్ అదే విధంగా మల్లేష్ అనే ఈ ముగ్గురు వ్యక్తులు దీంట్లో మాదగోని ప్రసాద్ అనే వ్యక్తి ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది ఈ అమ్మాయి ఎవరైతే బాధిత యువతి ఉందో ఆమె చింతల్కుంట ఎల్మినగర్ చింతల్కుంట ప్రాంతంలో ఎల్పిటి మార్కెట్లో పనిచేస్తుంది అక్కడ ఒక ఫ్రెండ్ ద్వారా ఆమెను చూసిన ఈ నిందితుడు ఆమె పట్ల ఒక మోజు పెంచుకొని ఆమెను వెంబడిస్తూ ఆ రోజు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆ రోజు తనను ఫాలో అయ్యి కారులో ఫాలో చేసి ఆమె ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తుండగా తనని కారులోకి లాక్కొని వెళ్ళి దూర నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె మీద అత్యాచారం చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. నిందితుల్ని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే అంటే ఆ రోజు నైట్ మొత్తం ఆ గ్రామస్తులు వాళ్ళు కూడా అమ్మాయిని కారులో లాక్కొని వెళ్తుండగా చూసినారు. సో దానికి సంబంధించి ఊర్లో అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే అందరూ టీమ్స్గా ఫామ్ అయిపోయేసి విలేజర్స్ తర్వాత వెళ్తుంటే అక్కడ వాళ్ళు కారు తాల్చబడ్డది. దాంట్లో కారులో ఆమెను వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. నిందితులు పారిపోయారు. మేము వెంటనే ఫీల్డ్ సీన్కి చేరుకొని దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కిడ్నాప్ కేసు తర్వాత రేప్ కేసుల కింద కేసు నమోదు చేసుకున్నాము. నిందితులను కూడా టీమ్స్ ఫామ్ చేసుకొని నిందితులను కూడా వెంటనే తొందరగానే మేము ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నిందితులు ముగ్గురు కూడా 24-25 సంవత్సరాల వయసు గల వ్యక్తులు. దాంట్లో ఇద్దరు శివ తర్వాత ప్రసాద్ ఇద్దరు డ్రైవర్గా పనిచేస్తున్నారు. మల్లేష్ అతను న్యూస్ పేపర్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. సో ఈ ముగ్గురు కూడా ముగ్గురు స్నేహితులు ఈ పనికి పాల్పడ్డారు. వాళ్ళ మీద కఠినంగా అదేవిధంగా వీరికి ఈ అమ్మాయి ఒక దళిత కులానికి చెందిన అమ్మాయి అన్న విషయం కూడా వీళ్ళకు తెలిసింది. తెలిసి ఈ నేరానికి పాల్పడ్డారు కాబట్టి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద కూడా కేసు దీనికి సెక్షన్ దీనికి ఇంతకుముందున్న సెక్షన్కి ఈ సెక్షన్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో సెక్షన్ ఇప్పుడు వచ్చేసి కిడ్నాప్ కింద 366, రేప్ కింద 376 రెడ్ విత్ 109, తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్లో సెక్షన్ 3 క్లాస్ 1 క్లాస్ 5 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అమ్మాయి అంటే ఒక ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో ఆ ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయి గురించిన వివరాలు నిందితుడికి తెలిసినాయి. సో అమ్మాయికి సంబంధించిన ఆ అమ్మాయి పట్ల ఆకర్షణ అనేది పెంచుకున్నాడు. పెంచుకొని ఈ నేరానికి పాల్పడడం జరిగిందని తెలుస్తుంది. క్రిమినల్ హిస్టరీ అనేది ఇప్పటిదాకా మా ఇన్వెస్టిగేషన్లో తేలినంతవరకు ఏంటంటే క్రిమినల్ హిస్టరీ పాస్ట్ హిస్టరీ అయితే ఎలాంటి క్రిమినల్ హిస్టరీ అయితే లేదు. దీనికి సంబంధించి ఇంతవరకు అంటే అమ్మాయి ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్కి స్టిక్ ఆన్ అయి ఉన్నది. సో అదే విషయం ఆ అమ్మాయి చెప్తున్నది. మేము కూడా ఇన్వెస్టిగేషన్ అదే దీంట్లో నిందితులు కూడా దాన్నే వాళ్ళు అంగీకరించడం జరిగింది. మేము ఈ రకమైన నేరం చేసినామని చెప్పేసి సో దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ.